ఏ స్పీచ్ ఇచ్చిన ట్యూన్ తమిళ తంబిలకి నచ్చలేదు అనుకుంటా భయ్యా. అందుకని రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య కంగో ఫైర్ సాంగ్ లో ఫైర్ లేదని డిఎస్పీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు నెలకి అర డజన్ సినిమాలతో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న డిఎస్పీ ఇప్పుడేమో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలతో కనిపిస్తున్నాడు. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు కూడా చార్ట్ బాస్టర్ గా నిలిచాయి. కానీ సూర్య కంగో మూవీ ఫస్ట్ సింగిల్ అయితే సూర్య ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కంగో మూవీలో టోటల్ 3 సాంగ్స్ ఉంటాయి. ఇంకా మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 3 అవర్స్ ఉంటుందట. ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పనాకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పీని కాదని ఏఆర్ రెహమాన్ గారిని ఆర్సీ 16 లో తీసుకుంటున్నారు. కంగో మూవీ ఫైర్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇల్లు స్క్వేర్ తో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ చాలా తక్కువ అని చాలా మంది అంచనా వేశారు భయ్య. అని సిద్ధు మాత్రం సినిమాలో చిన్న కేమియో రోల్ కూడా 10 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీలో సిద్ధు గారు కేమియో రోల్ చేస్తున్నారు. అయితే సినిమాలో కనిపించేది 10 నిమిషాలు అయినా సినిమాకు 9 కోట్లు తీసుకుంటున్నారు. స్క్రీన్ లో కనిపించేది చాలా తక్కువ టైం అయినా తన క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుందని మూవీ టీమ్ చెప్తున్నారు. సిద్ధు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్ లో 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. 15 ఇయర్స్ అవుతుంది సిద్ధు ఇండస్ట్రీకి వచ్చి, అప్పుడు రాని గుర్తింపు. డీజే టిల్లుతో టైప్ 2 హీరోగా గుర్తింపు వచ్చింది. ఇంకా స్టార్ బాయ్ సిద్ధుగా గుర్తింపు వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వర్త్ అనిపిస్తేనే లైక్ చేయండి, లేదా నీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయి.